శ్రీకాకుళం జిల్లాలోని వంశాధార నిర్వాసిత గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలకు అందకపోగా కనీసం రేషన్, పెన్షన్, అంగన్వాడీ వంటివి కూడా పూర్తిగా ఆ గ్రామాలకు ఇవ్వడం మానేశారు అధికారులు. ముందే నష్టానికి గురైన గ్రామాలు దీంతో కలెక్టర్ను కలిసి తమ గోడును విన్నవించుకుందామనుకుంటే పట్టించుకునే నాదురే లేడు. దీంతో నిర్వాసితులు తీసుకున్న నిర్ణయానికి అధికారులు దిగవచ్చారు. ఇంతకీ ఆ గ్రామాల్లోని ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారో మీరే చూడండి. శ్రీకాకుళం రైతాంగానికి వెన్నుముక్కైన వంశాధార ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో అధికారులు కొంత విఫలమయ్యారు. దీంతో ఇక్కడి మండలమైన హీరా మండలంలోని దుగ్గుపురం, పాడాలి, తులగాంతో పాటు మరికొన్ని గ్రామాల నిర్వాసితులు తమకు న్యాయం చేకూరాలని ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. అంతే, ఒక్కసారిగా అధికారులు దిగివచ్చారు. జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఆయా గ్రామాలను పరిశీలించి నిర్వాసితులను కలెక్టర్తో మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే పోలీసులు కలెక్టర్తో ప్రజలకు సమావేశం నిర్వహించారు. దీంతో నిర్వాసితులు తమ సమస్యలు కలెక్టర్ వద్ద విన్నవించుకున్నారు. తమకి 53,000 రూపాయల చొప్పున యూత్ ప్యాకేజీ అందజేస్తున్నామన్నారని, అది ఇవ్వకపోగా తమ గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను నిలుపుదల చేయడం సరైంది కాదని నిర్వాసితులు కలెక్టర్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిర్వాసిత గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు నిలుపుదల వాస్తవం కాదని, దీనిపై కొంత అసత్య ప్రచారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి అన్నారు. అయితే వీటితో పాటు మరికొన్ని సమస్యలు కూడా ప్రజలు తెలిపారని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. కాగా ఇప్పటి నుంచి ప్రతి శనివారం నిర్వాసితులు తమ సమస్యలు తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే నిర్వాసితులు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఏదేమైనా అధికారులు నిర్వాసితులకు సరైన న్యాయం చేయాలని, వారికి చెందాల్సిన సదుపాయాలన్నీ వారికి చెందేలా చర్యలు చేపట్టాలని ఆశిద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.